ఈరోజు మనము పీవీఎస్కే కుకింగ్లో సద్దవడలు చేసుకునే విధానం చూద్దాం. ఒక పెద్ద గ్లాసు సద్దలు తీసుకున్నాను, 300 గ్రాములు ఉంటాయి. దాంట్లో ఒక 50 గ్రాముల దాకా బియ్యము వేసాను. ఇప్పుడు నీళ్ళు పోసి ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి, లేదు సాయంత్రం చేసుకునే పని అయితే ఉదయాన్నే నానబెట్టుకోవాలి. బాగా 2-3 సార్లు కడిగి ఇలా గాలించుకోవాలి. రాళ్ళు ఉంటే అడుక్కి వెళ్ళిపోతాయి, ఇలా గాలించుకోవాలి. బియ్యం 50 గ్రాములు అని చెప్పాను, అంటే పిడికిడేసాను ఉరామరిగ్గా 50 అని చెప్పాను నేను. 100 గ్రాములు బెల్లము, ఒక 1/2 చెక్క తీసుకున్నాను కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఇది మిక్సీలో వేసుకున్నాము ముందు. కొబ్బరి యాలక్కాయలు మిక్సీ పట్టుకొని ఒక్కలు ముక్కలాడి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఆ బెల్లాన్ని ఒక్కరోని నీళ్లు పోసి, ఎక్కువ వేయకూడదు నీళ్లు, 1/2 కప్పు నీళ్లు పోసి కరగబెట్టుకోవాలి. కావాలంటే నీళ్లు, మళ్ళీ కావాలంటే వేని సల్నీళ్ళు కొంచెం వేసుకోవచ్చు. మామూలుగా చాలకపోతే ఎక్కువ నీళ్లు పోసేసుకున్నాం అనుకో, బెల్లం ఎక్కువ నీళ్ళు వచ్చేస్తే అప్పుడు తీపి దానికి సాలదు, నీళ్లు మిగిలిపోతాయి. అందుకని తక్కువ నీళ్లు పోసుకొని బెల్లం కరగబెట్టి పిండి బరక బరకగా వేసుకోవాలి. వడేసుకున్న సద్దల్ని ఇలా పిండి పట్టుకోవాలి బరక బరకగా. కొద్దిగా సోడా ఉప్పు వేసాను. ఇప్పుడు అన్నీ కలుపుకున్నాము. మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని పోసాను. మీకు ఈ బెల్లము నీళ్ళు చాలకపోతే కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవచ్చు, అంతేగాని బెల్లంలో నీళ్ళు వేసి ఎక్కువ కలపబాకండి, అప్పుడు నీళ్లు మిగిలిపోతాయి. ఇది మెత్తగా వేసుకోకూడదు, కొంతమంది ఆడిస్తారు మిషన్కి ఇచ్చి అవి గట్టిగా వస్తాయి. మనం ఇలా ఒక్కలు ముక్కలుగా బరక బరక వేసుకుంటేనే వదవదమంట బాగుంటాయి వడలు టేస్ట్గా. ఇలాగా చేసుకోండి పిల్లలు పెద్దలు తినండి. సద్దడులు ఎంతో బలము, బాగా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే పిల్లలు కానీ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాగా వడలు చేసుకొని మీరు ఒకసారి తినండి, చాలా బాగుంటాయి ఇవి. ఇవి 2 రోజులే నిల్వ ఉంటాయి, 3వ రోజు కొద్దిగా బాగుండవు, అందుకని కొంచెమే చేసుకోండి. మరిగిన్ని చేసి ఆడబెట్టుకుంటే నిల్వ ఉండవు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి, బయట ఉంటే మటుకు నిల్వ ఉండవు. 2 రోజులే ఉంటాయి, 2 రోజులు 3 రోజులు అంతకుమించి ఎక్కువ ఉండవు. పచ్చికొబ్బరి వేసాం కాబట్టి మనం 2-3 రోజులకి అయిపించేయాలి ఇవి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చూడండి ఎలాగా ఉన్నాయో వడలు, చూడంగానే నోరు ఊరిపోతున్నాయి సద్దడలు. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి. ఇవి మంచి విటమిన్లు ప్రోటీన్లు అన్నీ ఉంటాయి సద్దల్లో, బలము. ఇంతకుముందు సద్ద సంగటి ఇలా చేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు కాలానా, అందుకే వాళ్ళు అన్నేళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు.